एपी प्रभुत्वानिकी सुप्रीम कोर्ट शॉक इच्चिंदी प्रभुत्वानिकी एनजीटी विधिंचिन 100 कोट्ल रूपायल भारी जरिमानालु 25 कोट्ल रूपायलनु वेंटने कृष्णा बोर्डुलो डिपॉजिट चेयालनि जस्टिस संजीव खन्ना जस्टिस सुंदरेशलतो कूडिन धर्मासनं आदेशिंचिंदी అలాగే ఆవులపల్లి ముదివీడు నేతికుంటపల్లి రిజర్వాయర్ల నిర్మాణాలపై ఎన్జీటీ స్టేను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలపై గతంలోనే ఎన్జీటీ సీరియస్ అయింది. ఆవులపల్లి ముదివీడు నేతికుంటపల్లి రిజర్వాయర్ల నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతులను కూడా రద్దు చేసింది. ఎన్జీటీ ఆదేశాలను జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. వంద కోట్ల రూపాయల జరిమానా విధించవచ్చా అన్న అంశంపై సుప్రీం ధర్మాసనం పాక్షికంగా స్టేను విధించింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. ఇక ఏపీ ప్రభుత్వ పిటిషన్పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. తదుపరి విచారణ అక్టోబర్కు వాయిదా వేసింది. వంద కోట్ల ఎన్జీటీ జరిమానా విధించడం చట్టబద్ధం కాదన్నారు ముకుల్ రోహిత్కి. ఇక ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని అటువంటి రాష్ట్రంపై జరిమానా భారమవుతుందని జరిమానా వెంటనే నిలుపుదల చేయాలని ముకుల్ రోహిత్కి కోరారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనకు అందిస్తారు. కృష్ణ, లక్ష్మీ దుర్గా, సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలిందని చెప్పచ్చు. ఆవులపల్లి, ముదివీడు, నేతికుంటపల్లి ఈ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎన్జీటీ ఏదైతే స్టే ఇచ్చిందో ఆ స్టేని ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టుని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏదైతే ఎన్జీటీ ఇచ్చినటువంటి ఆదేశాలను వాటి మీద స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అంతేకాకుండా ఎన్జీటీ విధించినటువంటి 100 కోట్ల జరిమానాను కేవలం దానిపై కూడా స్టే విధించడం నిరాకరించడమే కాకుండా సుమారు 25 కోట్ల రూపాయలు వెంటనే కృష్ణా బోర్డులో డిపాజిట్ చేయాలంటూ న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశులతో కూడినటువంటి ధర్మాసనం ఆదేశించింది. 100 కోట్ల జరిమానా విధించవచ్చా లేదా అన్న అంశంపై పాక్షికంగా సుప్రీం ధర్మాసనం మాత్రం చేయించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినటువంటి ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ కు వాయిదా వేసింది. 100 కోట్ల ఎన్జీటీ జరిమానా విధించడం చట్టబద్ధం కాదని ముకుల్ రోహిత్కి వాదించారు. కానీ ప్రాజెక్టులను మాత్రం మీరు అక్రమంగా మీకు అనుకూలంగా విడగొట్టడం ఎలా చట్టబద్ధం అవుతుందని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి అటువంటి రాష్ట్రం కూడా ముకుల్ రోహిత్కి కోరారు. అయితే ప్రస్తుతానికి 25 కోట్ల జరిమానాను కృష్ణా బోర్డులో జమ చేయాలని ఆదేశించినటువంటి ధర్మాసనం ఈ యొక్క చిత్తూరు జిల్లాలో ఏదైతే సాగునీటి నిర్మాణంలో అవకతవకలపై ఎన్జీటీ ఇచ్చినటువంటి తీర్పు సంబంధించిన అంశాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది అంటూ తదుపరి విచారణను వాయిదా వేయటం జరిగింది అక్టోబర్ కు. అయితే గతంలో మనం చూసాం, లక్ష్మీ దుర్గా, గుత్తా గుణశేఖర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన న్యాయమూర్తులు జస్టిస్ పుష్ప సత్యనారాయణ, నిపుణుడు డాక్టర్ కె సత్యగోపాల్తో కూడినటువంటి ఎన్జీటీ చెన్నై బెంచ్ ఈ యొక్క ఆవులపల్లి, ముదివీడు, నేతికొండపల్లి రిజర్వాయర్ల నిర్మాణాలను తక్షణమే నింపేయాలని ఆదేశించారు. పర్యావరణ అనుమతులను కూడా ఎన్జీటీ రద్దు చేసింది. ఈ 3 రిజర్వాయర్లు ఒకే జీవో కింద చేపట్టి తాగునీటి కోసమని మొదట ఏపీ ప్రభుత్వం వాదించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతనే ఎన్జీటీ ఆదేశించిన తర్వాత 3 ప్రాజెక్టులు విడగొట్టి ఆవులపల్లి రిజర్వాయర్కి మాత్రమే పర్యావరణ అనుమతి ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ఇక పర్యావరణ అనుమతుల దస్త్రాలను కూడా ఫ్యాబ్రికేట్ చేశారు ఎన్జీటీ, ఫ్యాబ్రికేట్ చేసింది ఏపీ ప్రభుత్వం అంటూ ఎన్జీటీ తప్పుబట్టింది. సో కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసి పర్యావరణ ఉల్లంఘనలపై అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రానికి ఆదేశించింది. సో మొత్తానికి ఈ 3 ప్రాజెక్టులు కలిపి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోకుండా మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాఖ అనుమతులు మాత్రమే ఏపీ ప్రభుత్వం తీసుకుందంటూ ఎన్జీటీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దానిపైనే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టులో కూడా పెద్ద ఊరట లభించలేదు. Right. Thank you, Krishna.